కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యాచార బాధితురాలని పరామర్శించారని విమర్శించారు వైకాపా నేత లేల అప్పిరెడ్డి. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘించారు అనడానికి బాధిత కుటుంబాలను పేర్లు చెప్పి మీడియా సమక్షంలో వెల్లడించడం పోక్సో చట్టం ఉల్లంఘన కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి ప్రయత్నమని ఆయన దుయ్యబట్టారు. అదే పల్నాడులో గత వారం రోజుల క్రితం ఓ మహిళపై అత్యాచారం జరిగిందని, బాధితురాలు అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆ బాధితురాలిని ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం వెనుక కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ బాధితులకి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వాళ్ళదేవో ప్రచారం కోసమో, లేక వీళ్ళు చేసే సాయం ప్రపంచానికి తెలియాలి అనే ఆలోచన, ఒక దురాలోచనతో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి మైకిచ్చి మాట్లాడించే కార్యక్రమం చాలా తప్పు. చట్టాల గురించి ప్రభుత్వాలు మీరే చెబుతా ఉన్నారు, మీరే చెప్తున్నప్పుడు మీరే ఆ చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తారు? ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారన్నా, మంత్రులన్నా, శాసనసభ్యులన్నా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉన్నారా? చట్టాలను మీరే గౌరవించలేనప్పుడు, చట్టాలను మీరే అమలు చేయలేనప్పుడు కింద ప్రజలు ఏ విధంగా వాటిని అనుసరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ఇటువంటి ప్రచారానికి ఒదిగట్టవద్దు. చట్టాలను గౌరవించండి. ముందుగా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నా, చట్టాలను గౌరవించే కార్యక్రమాన్ని మీరు చేపట్టమని అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఏం జరగాల, రాష్ట్రంలో ప్రభుత్వం చాలా గట్టిగా ఉంటా ఉంది. ప్రభుత్వం ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందనే ఒక భావన కలిగించాలి ప్రజలు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భయం పోయింది. ఎందుకంటే సాక్షాత్తు మెజిస్ట్రేట్ లెవెల్ ఆఫీసర్ ఎంఆర్ఓ అంటే మెజిస్ట్రేట్, ఆమెకి రక్షణ లేదు, ఆమె పైన దాడి జరిగింది, నా పైన హత్యాకాండం జరిగిందని చెప్పి ఆమె కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ అయినటువంటి దాఖలాల్లో ముఖ్యమంత్రి గారే ఫలితం జరాజీ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారు ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ అయినా ఆయన పైన దాడి చేస్తే దిక్కు లేదు. అనేక చోట్ల రాష్ట్రంలో అనేక సంకట్లు ఉదాహరణలుగా ఉన్నాయి. నేను చెప్పేది ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలా, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే ఆలోచనతో ముందుకు సాగాల. అంతే తప్ప వీడు మా పార్టీయా, లేకపోతే మా పార్టీ కార్యకర్త, లేకపోతే మా పార్టీ నాయకులు అనే భావంతో ముందుకు సాగితే ఇటువంటి పరిస్థితులు పునరావుతాయి.